మనం ఫ్రెండ్స్ టోటల్గా మనకి ఇండియన్ పోస్ట్కి సంబంధించి అయితే GDS 2023 రిజల్ట్స్ అని అయితే కూడా కంప్లీట్గా ఎస్టర్డే నైట్ అయితే కూడా రిలీజ్ చేయడం అయితే కూడా జరిగింది. సో ఇంకా ఎవరైనా చెక్ చేసుకోకపోతే అవి ఏ విధంగా చెక్ చేసుకోవాలి దానికి సంబంధించిన వీడియో అయితే కూడా మనం ఆల్రెడీ అప్లోడ్ చేయడం అయితే కూడా జరిగింది. ఒకసారి ఆ వీడియో అనేది అయితే కూడా చెక్ చేసుకోండి. అండ్ ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో అంటే మనకి ఫస్ట్ మెరిట్ లిస్ట్లో ఎవరికైతే నేమ్స్ వచ్చాయో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకెవరికైతే వాళ్ళ నేమ్స్ అనేది రాలేదో సో మీరు ఎటువంటి టెన్షన్ అయితే పడాల్సిన అవసరం అయితే లేదు. సో మళ్ళీ మనకి సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది అయితే కూడా మ్యాక్సిమం రిలీజ్ అయితే చేస్తారు. సో దానిలో ఖచ్చితంగా మీకు మీ నేమ్ అనేది అయితే కూడా రావాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకోవడం అయితే కూడా జరుగుతుంది. సో నెక్స్ట్ చూసుకుంటే మెయిన్గా మనకి ఫస్ట్ ఫేజ్లో వచ్చిన వాళ్ళు వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది అయితే కూడా చేయించుకోవాలి. ఏదైతే మనకి 21 మార్చ్ లోపల మనకి టైం అనేది అయితే కూడా ఇచ్చారు. సో ఇక్కడైతే కూడా చూసుకోవచ్చు దానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలని మనకి ఎస్టర్డే నైట్ చాలా వరకు కూడా కమెంట్స్ అయితే కూడా వచ్చాయి. సో దీని గురించి ఒక క్లారిటీ ఇద్దామని ఈ వీడియో అనేది అయితే కూడా చేయడం అయితే కూడా జరుగుతుంది. ఇప్పటివరకు ఇంకా ఎవరైనా మన ఛానల్స్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ మీద యాక్టివేట్ అయితే కూడా చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడైతే కూడా చూసుకోవచ్చు ఫస్ట్ ఏంటంటే మీరు సెలెక్ట్ అయినట్టుగా సెలక్షన్ లిస్టులోకి సంబంధించి దాన్ని ప్రింట్అవుట్ అయితే కూడా తీసుకోవాలి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే సో మనకి ఐడి ప్రూఫ్ అనేది అయితే చూపించాల్సి ఉంటుంది. మ్యాక్సిమం ఆధార్ కార్డు సరిపోతుంది. అండ్ లేకపోతే మీకు ఇంకేమైనా గవర్నమెంట్కి సంబంధించిన అంటే మనకి పాన్ కార్డ్ కావచ్చు, ఐడి ఏదైతే ఓటర్ ఐడి ఇవి కూడా అయితే తీసుకువెళ్తే మనకి సేఫ్ సైడ్లో అయితే ఉంటాము. నెక్స్ట్ మీ యొక్క 10th క్లాస్కి సంబంధించిన సర్టిఫికేట్, అదేవిధంగా 10th క్లాస్కి సంబంధించిన మార్క్షీట్ అయితే కూడా తీసుకువెళ్ళండి. ఇన్ కేసెస్ మీకు ఏమైనా క్యాష్ రిజర్వేషన్ కానీ ఉన్నట్టయితే ఆ క్యాష్ సర్టిఫికేట్కి సంబంధించి ఆ సర్టిఫికేట్ అనేది అయితే కూడా తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. సో బర్త్ సర్టిఫికేట్ అనేది అయితే కూడా తీసుకువెళ్ళండి మీ దగ్గర ఉంటే. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీరు ఏదైతే జీడిఎస్ పోస్ట్కి అప్లై చేసిన అప్లికేషన్ ఫామ్ ఉంటుందో సో దాన్ని కూడా ఒక ప్రింట్అవుట్ అయితే కూడా తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. మెయిన్గా చూసుకున్నట్టయితే ఈ డాక్యుమెంట్స్ అన్నిటితో పాటు మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఏవైతే ఉంటాయో పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేవి అయితే కూడా ఒక 3-4 ఎక్స్ట్రా కూడా అయితే తీసుకువెళ్ళండి. ఏదైతే పైన చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ ఒరిజినల్స్తో పాటు ఒక 2 సెట్లు జిరాక్స్ అనేది అయితే కూడా మీరు మ్యాండేటరీగా ఏదైతే ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు మీరు తీసుకొని వెళ్ళాల్సిన అవసరం అయితే 100% అయితే ఉంది. సో మెయిన్గా ఈ డాక్యుమెంట్స్ అయితే మీరైతే తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. ఇదైతే కూడా ఏదైతే ఇండియన్ పోస్ట్ జీడిఎస్ 2023కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. సో ప్రతి ఒక్క అప్డేట్ అనేది అయితే మన ఛానల్లో నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన ఛానల్ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మన ఛానల్ అనేది అయితే కూడా రిఫర్ అయితే చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.